హాయ్ అండి, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మనం చేసుకుంది మటర్ కాజు కర్రీ, మసాలా కర్రీ చేస్తున్నాను. సమ్మర్ కదా, కొంచెం కర్రీస్ గట్ట వెంటనే ఇంట్లో లేనప్పుడు వేగం క్యారేజ్ కిట్కి కావాలనుకునేటప్పుడు రాత్రి కొంచెం జీడిపప్పుని నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను 200 గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను. మటర్ మీకు చెప్పాను కదా, మన పచ్చికాయలు వచ్చేటప్పుడు అన్నీ ఒలిసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను. అవి డ్రీఫ్రిడ్జ్లు ఉంచుకుంటాను. అవి తీసుకొని కొంచెం ఇవ్వండి, ఒక 100 గ్రాములు. ఇవి తక్కువ కొంచెం జీడిపప్పు 200 గ్రాములు. ఆయిల్ పెట్టుకున్నాను, పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు వేయండి. సమ్మర్ కదా, కొంచెం మసాలాలు తక్కువగా వేసుకొని వండుకుంటే బాగుంటుంది. చిన్న ఆనియన్స్ ఉంటే వేయండి, లేకపోతే పెద్దగా వేసుకోండి. చూడండి, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు వేగం వేయకపోయి ఒక పొటాటో వేయండి, టేస్ట్ బాగుంటుంది. కాజు వేసుకున్నాం, పసుపు, కొంచెం పసుపు ఉడికించాను నేను. మటర్ కొంచెం స్మెల్ పోతాయని జస్ట్ 2 మినిట్స్ ఉడికించాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చిన్న లవంగాలు, యాలకులు 2 వేసేసాను. అది చిన్న పేస్ట్ వేసాను, అంతే. దీనికి మసాలా ఎక్కువ వేయక్కర్లేదు. జీడిపప్పు రాత్రి నానబెట్టాను కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మన పచ్చి జీడిపప్పు స్మెల్గా వస్తుంది టేస్ట్గా కర్రీ. అందుకోసం రాత్రి కొంత మంచి నీళ్ళు వేసి ఒకసారి కడిగేసిన తర్వాత నానబెట్టండి. ఇది 1-2 నిమిషాలు వేయిద్దాం. అది వేయుతున్నాయి కదా పిల్లలు, ఇప్పుడు ఎగ్జామ్స్ కదా. ఎప్పుడు మనం ఆకుకూరలు కాయగూరలు పెడితే కొంచెం ముఖం మాడుస్తారు. ఇలా కాజు గట్రా పెట్టారనుకోండి, గుడ్ కొలెస్ట్రాల్, మంచి విటమిన్స్ ఉంటాయి. ఇందులో ఈ విటమిన్ ఉంటుంది, పిల్లలకి జ్ఞాపక శక్తికి కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల వాళ్ళ మామూలుగా కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా. కాజు అంటే చాలా ఇష్టం ఉంటుంది, అందువల్ల కొంచెం మట్ల వేయండి, కాజు ఎక్కువ వేయండి. ఒక టమాటా వేసుకుందాం. ఇరవై నిమిషాలు టమాటా మధ్యలో అన్నీ బాగా వేగాయి కదా, చూసారా మంచి స్మెల్ వస్తుంది. మనం వేసిన కొంచెం చిన్నదే వేసాం మసాలా ముద్ద, అలా మీరు కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. వేగాయి కదా, ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోండి. కొంచెం కారం వేసుకుందాం.
మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. కారం సరిపోయింది, 1 నిమిషం ఉడికింది కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఇది పొటాటో ఉడకాలని సాల్ట్ కొంచెం లేట్ వేయాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికి పెడితే బాగుంటుంది. స్మెల్ కర్రీ ఇక 10 నిమిషాలు అయింది కదా, రెడీ అయింది. మంచి స్మెల్ వస్తుంది చూసారా. ఇలా కొంచెం ఇలా మనం జారుగా దించుకుంటేనే బాగుంటాయి కర్రీస్. పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసి చూడండి, కామెంట్ చేయండి. జీడిపప్పు కర్రీ రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ.